పబ్బులకు ఎంట్రీ విధానం ఏదైతే ఉందో చాలా వింతగా ఉంది. అంటే వింతగా కాదు, ఒక సీక్రెట్ కోడ్ వస్తుంది, ఒక యాప్లో దాన్ని రిజిస్టర్ చేసుకోవటము. అంటే ఉన్నతమైన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైనా సామాన్యమైనటువంటి విషయం అయినప్పటికీ కూడాను ఆ ఎంట్రీ విధానంలోనే ఒక మతలబు కనిపిస్తుంది. కాబట్టి అక్కడ అంతా ఓపెన్గా ఉంటుంది, క్లియర్గా ఉంటుందని ఎట్లా అనుకోవాలి? అటు తల్లిదండ్రులు కావచ్చు, వెళ్ళే పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే డ్రగ్స్ తీసుకోవడానికి ఒక సింపుల్ గా చెప్తాను, డ్రగ్స్ తీసుకోవడానికి ఒక సెపరేట్ ఐకాన్ ఉంటుంది దానికి, లేకపోతే లిక్కర్ తీసుకోవడానికి ఒక ఐకాన్. అంటే ఇవన్నీ ఎట్లా ఉంటుందో తెలిసిన తర్వాత కూడా ఎట్లా వెళ్తాము? అట్లా వెళ్ళాలి కదా, వాళ్ళు ఇచ్చిన కోడ్ ప్రకారం వెళ్ళాలి. ఏ కోడ్ దేనికి వాడతారు అన్నది, ఇవాళ కోడ్ బ్రేకింగ్ కనుక పోలీస్ వ్యవస్థ చేస్తే తాటి చెట్టు కింద కూర్చొని వాళ్ళు కూడా తాగకూడదని తాటి చెట్టు సంగతి తెలిసినప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలని నా క్వశ్చన్. అంటే ఆ విషయం అందరికీ తెలియాలి, రూల్ లేదు కదా. వాళ్ళ పబ్బు నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విధమైన ఇంట్రాన్స్పరెంట్ కోడ్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళు ట్రాన్స్పరెంట్గా కోడ్ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఇంట్రాన్స్పరెంట్ కోడ్ మీద జస్టిఫై చేయాలి అన్నది నేపథ్యం. ఇందాక చెప్పింది కూడా అది, నీ అంతటి నువ్వు నిలబడి నువ్వు సమాధానం చెప్పే నేపథ్యం నీకు ఉన్నప్పుడు మందు తాగిన వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 150కి 60కి మించి తాగిన వాళ్ళు సమాధానం చెప్పవలసింది ఏంటి? మందు ఎందుకు తాగారు అన్నది. వాళ్ళేం డ్రైవ్ చేయట్లేదు కదా కారు, ఇన్ హౌస్లో పబ్ హౌస్లో దొరికినప్పుడు వాళ్ళకి ఏ విధమైన బాధ్యత ఉంటుంది? తాగింది జస్టిఫై చేయవలసిన అవసరం లేదు, తాగాము. వాళ్ళు చేయవలసింది ఏంటి? స్వచ్ఛందంగా గోల్డ్ వెంట్రుకలు ఇచ్చి ఎస్ విఆర్ గివ్ ఆ నిహారిక అనే అమ్మాయి ఖచ్చితంగా ఆ విధంగా చేసి ఉంటుంటే షీవుడ్ హావ్ జస్టిఫైడ్ యాక్ట్. ఆ రాహుల్ సుప్పల్ గంజ్ అనే వ్యక్తి ఆ విధంగా చేసి ఉంటే షీవుడ్ హావ్ జస్టిఫైడ్ దట్ యాక్ట్. అది చేయకుండా ఎక్కడైతే ఇలాంటి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకి మన దగ్గర ఏటీఎం కార్డులు ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లలకి ఏటీఎం కార్డు ఇచ్చినప్పుడు నువ్వు ఇవాళ దాన్ని 5,000, 10,000 వాడన్నప్పుడు వాళ్ళు నియంత్రణ ఏ విధంగా చేస్తారండి? ఓటీపీ నెంబర్ తల్లికో తండ్రికో వచ్చేలా చేసుకుని ఆ 10,000 వినియోగించే కార్యక్రమానికి వెసులుబాటు ఇస్తారు. యూ గాట్ ఇట్? సో దాంట్లో ఆ పబ్బు ఆ నిర్వహణకి ఈ విధమైన కార్యకలాపాలని ఇలా రిస్ట్రిక్ట్ చేస్తున్న అందులో మనకి దాని మీద పూర్తి అవగాహన లేకుండా చెప్పించడం చాలా తప్పు. కానీ అక్కడ బాధ్యతారహస్యంగా వ్యవహరించిన పిల్లలందరికీ మాత్రం నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీ వల్ల తలనొప్పులు తెచ్చుకున్న తల్లిదండ్రులకి మీరు సమాధానం చెప్పి బయటకు వచ్చి ఉంటే ఇంత సిచ్యువేషన్ డ్రైవ్ అవ్వకపోయింది కదా, ఇంత మాధ్యమం అటెన్షన్ ఉండకపోయిందని కదా. సెలబ్రిటీ పిల్లలకి స్వేచ్ఛ లేదా అంటే స్వేచ్ఛ ఉంది, దే కెన్ గో టు అన్ ఎక్స్టెంట్. బియాండ్ ఇట్ వెళ్తే ఎలా అన్నది ఒక ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.